తమిళ లోకగాథల చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంధ్య. ఈమె అసలు పేరు రేవతి అయినప్పటికీ గాథల చిత్రంతో సంధ్యగా మారింది. ఈమెకు తమిళ్తో పాటు కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. అన్ని భాషల్లోనూ కలుపుకుని 40కి పైగా చిత్రాల్లో నటించింది సంధ్య. ఇక తెలుగులో కూడా ఈమె పవం కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం చిత్రంలో చెల్లెలి పాత్రను పోషించింది. 2015 డిసెంబర్ నెలలో ఎవరూ ఊహించని విధంగా వెంకట చంద్రశేఖరం అనే ఐటీ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. గురువాయూర్ దేవాలయంలో చాలా సింపుల్గా ఈమె వివాహం జరిగింది. ఆ టైంలో ఆమె కమిట్ అయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తోన్న సంధ్యకు ఓ పాప కూడా ఉంది. ఇక ఈమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్ వేయండి.